అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ జాజీ మల్లె నువ్వు జ్ఞాపకం వస్తే రచయిత విశారదాగారు ఇక కథలోకి వెళితే సారీ ఉషా కాస్త లేట్ అయింది రెడీగా ఉన్నావా వెళ్దామా లోపలికి వస్తూనే అన్నాడు మనోహర్ కాస్త లేటా అరగంట లేటు ఎప్పుడూ ఇంతే చెప్పిన టైంకి రారు అలాంటప్పుడు ముందే చెప్పడం ఎందుకు నన్ను ఇలా ఏడిపించడం ఎందుకు విరుచుకుపడింది ఉషా ఎప్పుడూ ఇంతేనా రెండు మూడు సార్లే కదా చెప్పిన టైంకి కాస్త లేటుగా వచ్చింది ఇస్తున్నట్లుగా అన్నాడు మనోహర్ రెండు మూడు సార్లు వంద సార్లో లెక్క పెట్టుకోవడమే నా పని గొంతు చించుకొని అరిచింది ఆఫీస్ అన్నాక కొన్ని బాధ్యతలుంటాయి అనుకున్న టైంకి రావడం ఒక్కోసారి కుదరదు ఉషా ఆమెకు దగ్గరగా వచ్చి నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు మనోహర్ అబ్బో ఆఫీసు ఉద్యోగం మీరొక్కరే వెళ్తున్నారు ఆ ఆఫీస్కి మీరొక్కరే చేస్తున్నారు ఉద్యోగం చేతులు తిప్పుతూ కోపంగా అంది ఉషా అనవసర మాటలెందుకు సినిమాకి ఇంకా టైం ఉంది వస్తూనే టిక్కెట్లు తెచ్చేశాను పద వెళ్దాం కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ శాంతంగా అన్నాడు మనోహర్ మనోహర్ చేతిలో ఉన్న టికెట్లు విసురుగా అందుకొని పరాపరా చింపి పారేసింది ఉషా నా మొహానికి సినిమా ఒక్కటే తక్కువైంది విసబిస నడుస్తూ బెడ్రూంలోకి వెళ్ళి తలుపులు భల్లున మూసింది మనోహర్ నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయాడు తెల్లారి లేస్తే ఇలాంటి సంఘటనలు ఒకటా రెండా మనసుని ముల్లులా గుచ్చుతూ గాయపరుస్తూ ఎందుకు ఇలా చేస్తుంది ఉషా చిన్న చిన్న విషయాలకు ఇంత రాద్ధాంతం చేయాలా తనేమైనా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడా అర్థం చేసుకోదేందుకు ఎప్పుడో ఒకసారి చెప్పిన టైంకి కాస్త లేటుగా వస్తే ఇక గొడవే ఎంత ఓపిక్గా నచ్చ చెప్పాలని చూసినా చెప్పేది వినిపించుకోదు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించదు పెళ్ళి రెండేండ్లు కాలేదు జీవితం అప్పుడే ఇంత బరువుగా బాధగా ఉంటే ముందు జీవితం మాటేమిటి ఇక జీవితాంతం ఇంతేనా ఆమె మారదా తన వైఖరి మార్చుకోదా అతనికెందుకో నిస్సత్తువగా నిస్పృహగా అనిపించింది అతని చూపులు ఎక్కడో శూన్యంలోకి చూస్తున్నాయి అయినా స్మృతిపథంలో ఓ సంఘటన మెరిసింది కళ్ళ ముందు ఓ అందమైన జ్ఞాపకం అపురూపంగా కదిలింది సారీరా లేటైంది హడావుడిగా లోపలికొస్తూ అన్నాడతను ఆమె నవ్వింది సినిమా మొదలైతే అయ్యింది పద వెళ్దాం తొందర పెట్టాడు ఏ కొంప మునిగిపోలేదు సినిమాకి రేపు వెళ్ళొచ్చు అతనికి మంచినీళ్ళు అందిస్తూ అంది ఆమె అది కాదు ప్రొద్దునే వెళ్తూ చెప్పాను కదా సాయంత్రం సినిమాకి వెళ్దామని ఆఫీస్ నుంచి వచ్చి రాగానే ఏం సినిమా ఇంకోసారి వెళ్ళొచ్చులే ప్రెషప్ రండి లాన్లో కూర్చొని కబుర్లు చెప్పుకుందాం ఈరోజు మీకోసం ఓ స్పెషల్ చేశాను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి అతను చెయ్యి పట్టి లోపలికి తీసుకువెళ్తూ అంది ఆమె అతను నవ్వుతూ ఆమెను అనుసరించాడు ఒంటింట్లోంచి వినబడుతున్న అనే చప్పుళ్ళు అతని జ్ఞాపకాల్ని చెదరగొట్టాయి మనోహర్ అయిష్టంగానే ఈ లోకంలోకి వచ్చాడు అయినా మనసు పొరల్లోంచి వెలికి వచ్చిన ఆ జ్ఞాపకం గుండె గుమ్మంలో అపురూపంగా పరుచుకునే ఉంది అతనికి ఎందుకో ఒక్కసారిగా దుఃఖం వచ్చింది ఒక అందమైన దృశ్యాన్ని ఆనందంగా ఆహ్లాదంగా చూస్తున్నాడని అనుకున్నాడే కానీ తన నిర్లిప్త నీరవ నిరామయ్య బ్రతుకుని ఆమె ఒక జ్ఞాపకమై అలరిస్తుందని ఆ రోజుల్లో ఊహించనైనా ఊహించలేదు అర్ధరాత్రి అడగకుండా వచ్చే కలలు తెల్లారేసరికి నిశ్శబ్దంగా జారుకుంటాయి అలాగే కొన్ని దృశ్యాలు కొన్ని సంఘటనలు కొంతమంది వ్యక్తులు ఎన్నో ఇంకెన్నో జ్ఞాపకాల్లో మిగలకుండా జారిపోతుంటాయి చాలా కొన్ని మాత్రం వెంటాడుతూ మనసులో తిష్టవేస్తాయి ఆమె ఓ అద్భుతం ఓ అపురూపం ఆమె జ్ఞాపకం మనసులోకి రావడమే ఓ దివ్యానుభూతి సాయంత్రపు నీరెండ చల్లగాలి చిరుజల్లు హరివిల్లు కలిసి వస్తే ఎలా ఉంటుందో అచ్చంగా ఆమె అలా ఉండేది హాస్టల్లో చదువుకోవడానికి కుదరడం లేదని అప్పట్లో తను తెలిసిన వాళ్ళింట్లో ఒక రూమ్లో అద్దెకు ఉండేవాడు పక్కనే వాళ్ళిల్లు ఆమె అతను పాప ఎంత ముచ్చటగా ఉండేదో వాళ్ళ సంసారం తనది మేడమీది గది కావడంతో పక్కనే వాళ్ళిల్లు స్పష్టంగా కనిపించేది కొందిగ్గా ఒక పద్ధతిగా సాగే ఆమె దినచర్యని తను ఆశ్చర్యంగా గమనించేవాడు అతను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సాగనంపే దృశ్యం తిరిగి ఇంటికి వచ్చినప్పుడు రిసీవ్ చేసుకునే దృశ్యం చాలా అపురూపంగా ఉండేది సంపెంగల చిరునవ్వుతో అతనికి ఎదురొచ్చేది ఎంత బాగుండేదో ఆ దృశ్యం ఆ సీన్ మిస్ అవ్వకూడదని తను ఆ టైంకి ఎక్కడికి వెళ్ళేవాడు కాదు వాళ్ళ అన్యోన్యత చూడ్డానికి ఈ రెండు కళ్ళు సరిపోతాయా వెయ్యి కళ్ళు కావాలి అనిపించేది అతను ఆఫీస్ నుండి వచ్చాక వెళ్తే ముగ్గురు కలిసి ఎక్కడికైనా వెళ్ళడమో లేక ఇంటి ముందు గార్డెన్లో కూర్చొని కబుర్లు చెప్పుకోవడమో చేసేవాళ్ళు సృష్టికి ఎంత లోపమో ఇలాంటి జంటలు లేకపోతే అనిపించేది తనకెప్పుడు ఒక స్త్రీ ఒక పురుషుడిని పరిపూర్ణంగా అవగాహన చేసుకొని కాపురం చేయడంలోని అందం ఆనందం ఎలాంటిదో తనకప్పుడే తెలిసాయి వాళ్ళనలా నాలుగు సంవత్సరాల పాటు చూసి చూసి పెళ్ళి మీద పెళ్లి తర్వాత జీవితం మీద తనకి తెలియకుండానే తనలో ఒక కళ గమనీయంగా రూపుదిద్దుకుంది జీవిత భాగస్వామి గురించి ఎన్ని ఊహలు ఎన్ని కళలు అప్పుడలా చిగురేసిన కళలు ఇప్పుడు ఇలా ఛిద్రమవుతాయని కలనైనా ఊహించని విషయం భోజనానికి దయచేస్తారా ఒంటింట్లోచి ఓ గావుకేక మనోహర్ ఉలికిపాటుగా ఈ లోకంలోకి వచ్చాడు వస్తున్నారా లేదా మరో గావుకేక అరుపులు రంకెలు తప్ప ఈమెకి సౌమ్యంగా మాట్లాడమే రాదేమో రుస్తూ వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చెయ్యి కడుక్కున్నాడు ఉషా విసురుగా కుర్చీలాక్కొని కూర్చుంది మనోహర్ ఆమెకెదురుగా మరో కుర్చీలో మౌనంగా కూర్చొని భోజనం చేస్తున్నాడు సినిమాలు షికార్లు లేకపోతే లేకపోయాయి పెళ్ళాంతో సరదాగా మాట్లాడడం కూడా లేదు బయటకు తీసుకెళ్లడానికి సరే టైం లేదు మాట్లాడడానికి కూడా టైం లేదు కాబోలు చురచురా చూసింది ఉషా నువ్వు అలా కోపంగా రుసరుసలాడుతూ ఉంటే ఎలా మాట్లాడాలి అనిపిస్తుంది ఉషా సౌమ్యంగా అన్నాడు మనోహర్ అతని మాటలకి ఉషా రెచ్చిపోయినట్లుగా చూసింది కోపంతో మండిపడింది అంటే నేనెప్పుడు కోపంగా రుసరుసలాడుతూ ఉంటానని మీ ఉద్దేశమా మీరు శాంత స్వభావులు నేను రాక్షసిని గయ్యాలిని అని మీ అభిప్రాయమా అంతా నా కర్మ నా కర్మ కాలి మిమ్మల్ని కట్టుకున్నాను సుఖపడే యోగం ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదు ఇస్తే మీ పాలెందుకు పడతాను దర్జాగా ఎక్కడో మనోహర్ హఠాత్తుగా ప్లేట్లో చెయ్యి కడుక్కొని లేచాడు ఇప్పుడు నేనేమన్నానని భోంచేయకుండా మధ్యలో లేవడం చేసేదంతా చేసి నా చేత అరిపించి నా నోరు బయటపడేలా చేస్తారు తప్పంతా మీలో పెట్టుకొని నన్నంటారు మాట మంచి లేకుండా మీ మౌనంతో నన్ను సాధిస్తారు ఉషా గట్టిగా అరిచింది నిజమే ఉషా తప్పంతా నాదే మనోహర్ ఆమె వైపు నిర్లిప్తంగా చూశాడు ఆహా ఎంత చక్కగా ఒప్పుకున్నారు అందులో వెక్కిరింత నాకు అర్థం కాదనుకున్నారా ఉక్రోషంతో అందామే మనోహర్ సమాధానం చెప్పలేదు మౌనంగా అక్కడి నుండి కదిలాడు డాబా మీదకు వెళ్ళి పైకి పాకిన జాజితీగ పక్కగా నిల్చున్నాడు అప్పుడే విచ్చుకున్న జాజిపూలు వెదజల్లుతున్న సువాసనలు సన్నగా వీస్తున్న చిరుగాలి పొగ కాస్తున్న వెన్నెల జ్ఞాపకాల వాకిళ్లను మెల్లగా తెరిచాయి ఆమె అతను వాళ్ళ ముచ్చటైన కాపురం ఎంత ముచ్చటగా ఉండేది అది ఏ కొద్ది మందికో మాత్రమే దక్కుతుందేమో భార్యాభర్తల మధ్య అవగాహన అనురాగం లోపిస్తే ఆ కాపురం ఎంత నరకప్రాయం ఈ మనుషులకెందుకు కనీస ఇంగితం అవగాహన ఉండవు అపార్థాలతో మూర్ఖత్వంతో బాధ్యత రాహిత్యంతో తమ జీవితాన్ని నరకం చేసుకోవడమే కాదు ఎదుటివారి జీవితాన్ని కూడా నరకప్రాయం చేసేస్తారు ఎదుటి మనిషిని అర్థం చేసుకుని ఆత్మీయతతో బాధ్యతతో మెలగడం చేత స్త్రీకి కానీ పురుషుడికి కానీ అసలు పెళ్లి చేసుకునే అర్హత ఉందా కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగల మేధావి అయినా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేడు అంటాడు కవి జీవితం సముద్రం లాంటిదైతే ఈ జీవితాన్ని దాటేందుకు హృదయానికి ఆర్ద్రత కావాలి దుఃఖాన్ని సహించే శక్తి కావాలి ఆ శక్తి భార్యాభర్తలకి ఒకరి నుండి మరొకరికి అందాలి అప్పుడే కదా జీవితంలో జీవించడం ఉంటుంది ఇక్కడ నిలబడి మీరు చేస్తున్న పని ఇదన్నమాట మనోహర్ చప్పున తల పక్కకి తిప్పి చూశాడు ఉష తననే తీక్షణంగా చూస్తూ నిలబడి ఉంది అతనికి ఆమె మాటల అర్థం తెలియలేదు అయోమయంగా ఉష వైపు చూశాడు ఎంత అమాయకత్వం నటిస్తున్నారు ఎదురింటి అమ్మాయిని చూస్తూ నిలబడి ఏమీ ఎరగనట్టు ఫోజ్ ఒకటి మళ్ళీ ఆమె మాటలు వింటుంటే మనోహర్ ఎదురింటి వైపు చూశాడు అక్కడ బాల్కనీలో ఓ అమ్మాయి కూర్చొని చదువుకుంటోంది నాకెందుకు అలాంటి ఆలోచనలు వస్తాయి ఆ అమ్మాయిని నేను ఇందాకటి నుండి గమనించనేలేదు తెలుసా ఇప్పుడే చూస్తున్నాను అది నువ్వు చెప్పాక పల్ల బిగువున కోపాన్ని అణచుకుంటూ అన్నాడు మనోహర్ చేసేదంతా చేసేస్తూ పైగా నా ఆలోచనలు మంచివి కాదంటారా ఎప్పుడూ అంతే నన్ను విమర్శించడమే పని ఉష గొంతు పెంచింది ఏమిటా అరవడం పక్క వాళ్ళు వింటారు ఇది పద్ధతి కాదు ఉషా నువ్వు చాలా మారాలి శాంతంగా అన్నాడతను నేను కాదు మారాల్సింది మీరు గొంతు చించుకొని అరుస్తూనే ఉషా అక్కడి నుంచి వడివడిగా వెళ్ళిపోయింది మనోహర్ నిర్లిప్తంగా నవ్వుకున్నాడు ప్రతి వాళ్ళు పెళ్లి గురించి రంగురంగుల కళలు కంటారు ఆ కళల్ని నిజం చేసుకునేందుకు తమ బాధ్యత ఉంటుందని మాత్రం తెలుసుకోరు పెళ్ళైన కొత్తల్లో ఉన్న ఉత్సాహము ఆహ్లాదము చివరిదాకా కాపాడుకోవాలన్న ఆలోచన ఏ కొద్ది మందిలో కానీ ఉండదేమో అందుకే కాబోలు ఆమె వ్యక్తిత్వం నిర్మలత్వం తనని ఇంకా స్పృశిస్తూనే ఉంది అప్పట్లో ఆమెను చూసి తను ఎంతటి స్ఫూర్తిని ఉత్తేజాన్ని పొందింది తనకింకా గుర్తే వాళ్ళ ముచ్చటైన కాపురాన్ని చూస్తుంటే తన కళ్ళ ముందు ఓ కమనీయమైన కళ రూపుదిద్దుకుంటుంది ఎంత కాంటివేటింగ్ కళ అది ఏది ఇప్పుడు ఆ కళ ఆనవాళ్ళైనా మిగలలేదే ఆ భగవంతుడు ప్రతి ఇల్లాలిని ఆమెలా ఎందుకు సృష్టించడు ఒక అద్భుతాన్ని ఒక అపురూపాన్ని పదే పదే సృష్టించరేమో సృష్టిస్తే అది అపురూపం ఎలా అవుతుంది ఆమెలాంటి భార్య దొరకడం అందరికీ దక్కే వరమా అది కాదని ఇప్పుడే తెలుస్తోంది ఇప్పుడు తెలుసుకుని ప్రయోజనం ఏముంది కనుక నిజానికి ఇప్పుడు ఉషకున్న ఫెసిలిటీస్ కానీ ఫైనాన్షియల్ స్టేటస్ కానీ అప్పుడు ఆమెకు లేవు ఏం ఉన్నా లేకపోయినా నవ్వుతూ ఉండేది లేవన్న వెలితి కానీ బాధ కానీ ఆమె ముఖంలో కనిపించేవి కావు ఏం చూసుకొని ఆ సంతృప్తి ఆ సంతోషం బహుశా సంతృప్తిని మించిన సంపద లేదేమో అందుకే మరి అపురూపం అంటే ఏమిటో ఇప్పుడు పూర్తిగా తెలుస్తోంది అపురూపానికి పూర్తి నిర్వచనం ఆమె అసలు ఆమెని ఇన్నిసార్లు గుర్తు చేసుకోవాల్సిన అవసరం వస్తుందని అప్పట్లో తను అనుకోలేదు ఇప్పుడు రోజుకి ఎన్నిసార్లు గుర్తుకొస్తుందో లెక్క పెట్టలేడు ఆమెను తన జీవితంలో తిరిగి చూడవచ్చు చూడలేకపోవచ్చు ఆమె జ్ఞాపకం మాత్రం చలివేంద్రంలా మనసుని సేద తీరుస్తోంది ఎందుకు తెలియదు అమ్మ లాలిపాటలోని ఆర్ద్రత అమ్మ ఒడిలోని వెచ్చదనం ఆత్మీయతలోని కమ్మదనం అన్నీ అన్నీ తనకు ఆ జ్ఞాపకాల్లోనే దొరుకుతాయి ఎందుకు తెలియదు ఆమె వ్యక్తిత్వం తాలూకు జ్ఞాపకాలు గుర్తుకు రావడానికి కారణాలు వెతుక్కోవడం ఓ మహత్తరమైన అనుభవాన్ని అవమానించడమేనేమో జ్ఞాపకం రావడానికి కారణం అవసరం లేదు బ్రతకడానికి జీవం అవసరమేమో కానీ వెన్నెల్లో అందంగా విచ్చి పరిమళాలు వెదసల్లే జాజిమల్లె ఆమె అందుకే ఆమె జ్ఞాపకాలకి అన్ని పరిమళాలు ఈ హడావుడి జీవితంలో ఈ పరుగుల్లో ఉషా అవగాహన రాహిత్యంలో ఆవేదనలో అలసటలో ఓ జాజిమల్లె నువ్వెందుకు గుర్తొస్తావు గుండె మెలికపడేలా మనసు ఊరట పొందేలా వీధి చివర వెలుగుతున్న గుడ్డి దీపంలోని నమ్మకంలా నీ జ్ఞాపకం చాలదా నేను బ్రతకడానికి బ్రతకడానికో స్ఫూర్తినివ్వడానికి ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే